హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే కస్తూరి శివరావు, సో ఈ పేరు మీరు వినే ఉంటారు. ఇతను ఎవరో కాదు, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమీడియన్. సో ఇతను పన్నీరుతో కూడా స్నానం చేసేవారంట. సో ఇతని గురించి ఈరోజు మనతో పాటు చెప్పడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. పన్నీరుతో స్నానం చేయడం ఏంటి నాకు అర్థం కాల. ఆయన కామెడీలో మన తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి కమెడియన్, రేలంగి గారి కంటే ముందు కమెడియన్. ఈయన తాలూకు చరిత్ర ఏమిటంటే, మనకి సినిమాలన్నీ అప్పుడు మాటలు ఉండేవి కావు, అన్నీ మూకీలే ఉండేవి మాట. ఈ శివరావు గారు తెలివితేటలతో థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇలా మైక్ పుచ్చుకొని ఆ తెర మీద ఏ బొమ్మలు ఏ పాత్ర ఏం మాట్లాడుతుందో అన్ని పాత్రలను కూడా ఆయన ఇమిటేట్ చేసి ఆ సినిమా అయినంతసేపు ఆయన మాట్లాడుతుండేవాడన్నమాట. అది ఆయన తాలూకు విశిష్టత. అంత తెలివైనాడు ఆయన శివరావు గారు. కొంచెం సినిమాలకి మాటలు అయ్యి సినిమాల్లో ప్రవేశపెడుతున్నారనేసరికి ఆయనకు ఒక కన్ను మెల్లకన్ను చూడగానే ఎవరైనా నవ్వుతారన్నమాట. అంటే కామెడీ అంటే ఆయన పెట్టింది పేరు, పుట్టా కామెడీ కోసమే పుట్టాడా అన్నట్టుగా ఉండేవాడు. ఆయన గుణసుందరి కథ అనే సినిమాలో హీరోగా చేశాడు, శ్రీరంజని హీరోయిన్. ఆ సినిమా విపరీతంగా ఆడేసింది. ఒక సంవత్సరం రోజులు ఆడి ఉంటుంది. ఆ రోజుల్లో విపరీతంగా డబ్బు, బస్తాలతో డబ్బు మాట. అప్పుడు ఎవరికి మన తెలుగులో నాగేశ్వరరావు, రామారావు, పెద్ద రయస్వి రంగారావు గారు వీళ్ళ అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవాడు కస్తూరి శివరావు గారు. ఎప్పుడైతే గుణసుందరి కథలో హీరోగా చేశాడో, మరి కొన్ని సినిమాల్లో కామెడీ కమ్ హీరోగా చేశాడు, కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అయితే అప్పుడు ఆయన తాలూకు అంటే సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా బ్యూక్ అనే కారు కొనుక్కున్నది ఎవరికీ లేదు, సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఎవరికీ లేదు, ఒక కస్తూరి శివరావు గారికే ఉండేది. ఆ బ్యూక్ అనే కారు మీద పాండీ బజార్ వచ్చి మంచి ఒక గ్లాస్కు జుబ్బాను ఒక షెరాయి, ఈ రెండు పక్క జేబుల్లో రూపాయి కట్లు, 5 రూపాయల కట్లు, ఇలాగ 10 రూపాయల కట్లు వేసుకొని వచ్చేవాడు. ఆ పాండీ బజార్లో గీతా కేఫ్ దగ్గర నుంచొని ఇంకా ఎవరైనా వచ్చి బాబు షూటింగ్లు లేవు మాకేమి లేదంటే ఇలాగ ఎంత దోసం తెచ్చేసేవాడు. రెండు జేబుల నిండా డబ్బులు తీసుకొచ్చి ఆ కారులో దిగి ఆ జేబులో డబ్బులు అయిపోయినంత వరకు అడిగిన వాళ్ళందరికి ఇచ్చేసి ఆ డబ్బులు అయిపోయిన తర్వాత కారుకి వెళ్ళిపోయేవాడు అన్నమాట. అది ఆయన జీవితం. అప్పటికి అంటే రామారావు గారికి నాగేశ్వరరావు గారికి ఏం లేదు, ఇంత దర్జాగా తిరిగేవారు కూడా కాదు. తర్వాత ఆయన పరమానంద శిష్యుల కథ అనే సినిమా చాలా ఖర్చు పెట్టి సినిమా తీశాడు. సినిమా తీసినప్పుడు చాలా డబ్బు పెట్టేశాడన్నమాట. ఆ సినిమా దెబ్బతినేసింది. ఆయనకి సినిమా పోయిందని కాకుండా, నేను ఇంత పెద్ద కమెడియన్ని, నేను కామెడీ సినిమా తీశాను, ఈ సినిమా ఎందుకు ఆడలేదనేటువంటి బాధ ఎక్కువైపోయింది అన్నమాట. ఆ బాధతో తాగడం మొదలుపెట్టాడు. ఓకే, తాగడం మొదలుపెట్టినట్టయితే ఇంకా మన ఇండస్ట్రీలో మామూలే కదా. ఆయన దగ్గర ఎవరెవరైతే సహాయం పొందారో, ఆయన సహాయం కోసం ఎవరెవరైతే చేతులు చాచారో వాళ్ళే ఇంకా పుకార్లు మొదలుపెట్టారు. ఏమండి ఆ సినిమా దెబ్బతినేసింది, రా అతిరి పగలు తాగేసి కూర్చున్నాడు, ఆయన సినిమా షూటింగ్లకి ఏం వస్తాడు, ఆయన మానేయండి బాబు ఇంకెవరిని పెట్టుకోండి. అంటే ఆయన దగ్గర ఎవరైతే దేహి అంటూ చేయి చేశారో వాళ్ళే ఆయన గురించి దుష్ప్రచారం చేశారన్నమాట. ఓకే. కస్తూరి శివరావు గారికి 7 పిల్లలు పోషించుకోవాలి. మొదట్లో అపురూపంగా పెంచుకున్నాడు. మరి ఆ పిల్లలు అడుగుతారు కదా, డాడీ అది హార్లిక్స్ అని అదని ఇదనేది వాళ్ళు గొప్పలు పోతారు కదా. డబ్బులు రావటం లేదు, అప్పులు పాలైపోయాడు, అప్పులు తీరటం లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. కారు అమ్మేశాడు. కారు అమ్మేసి తర్వాత ఏంటంటే, మరి పాండి బజార్లో రావాలి, తర్వాత వాహినిష్ఠుడికి వెళ్ళాలి. తేనంపేటలో ఉండేవాడు, తేనంపేట నుంచి నడిచి వెళ్ళాడు కదా, అందుకని ఒక సైకిల్ కొనుక్కున్నాడు. సైకిల్ మీద వెళ్ళేవాడు మాట, సైకిల్ మీద వెళ్ళి సైకిల్ మీద వెళుతున్నప్పటికి కూడా కస్తూరి శివరావు గారు రెండు జేబుల్లోనూ
వంద రూపాయలు ఎంతో పెట్టుకుని వచ్చేవాడు. ఆ 100 రూపాయలు అయిపోయినంత వరకు ఖర్చు పెట్టేవాడు. ఓకే, అది ఆయన గొప్పతనం. అంటే ఆ డబ్బులు మాత్రం పంతులు మానలేదు. అయితే ఎవరైనా ఉన్నట్టయితే రా తాగుదామని మొదట్లో జనరల్గా తాగుబోతులు ఏం చేస్తారంటే, తొలి రోజుల్లో నువ్వు రావయ్యా తాగుదు, డబ్బులు డబ్బులు ఉండాలా, నీ దగ్గర డబ్బులు లేవా అని కోరిపోయిస్తారు మొదటి తొలి రోజుల్లో. అలవాటు అయిపోయిన తర్వాత వదిలేస్తారు అన్నమాట. అలాగా శివరావుని పూర్తిగా తాగుబోతం చేసేసారు. ఇంట్లో ఉన్న బంగారం మీంగారు అంతా పోయింది. అయితే కుటుంబాన్ని పోషించుకోవాలి, 7 పిల్లలు. దాంతో ఏం చేశాడంటే నాటకాలు, మళ్ళీ నాటకాల్లో దిగిపోయాడు అన్నమాట. తెల్లవారులు నాటకం వేస్తే 2000 ఇచ్చేవారు. ఆ 2000 కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మామూలుగా ట్రైన్లో వెళ్ళి అట్నుంచి ఆ 2000 రూపాయలు భద్రంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడు. ఇక శివరావు తాలూకు వైభవం చూడాలంటే ట్రైన్ అంటే నాకు గుర్తుకొచ్చింది. శివరావు గారు ట్రైన్లో వెళ్తుంటే ఆ స్టేషన్లో ట్రైన్ ఆపేశారు. ఎందుకంటే శివరావు గారిని చూద్దామని ఒకప్పుడు బాగున్నప్పుడు ఆయన ట్రైన్లో వెళ్తుంటే స్టేషన్లో ట్రైన్ ఆపేశారన్నమాట. అటువంటి వ్యక్తి ట్రైన్లో వెళ్తే థర్డ్ క్లాస్లో వెళ్తుండేవాడు, ఎవడో చూసేవారు కాదు, ఎవరు పట్టించుకునేవారు కాదు. చివరకు తెనాలిలో ఒక నాటకానికి ఎవరో 3000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈయనకి ఆరోగ్యం బాగాలేదు. ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు, ఏమండి 1000 రూపాయలు ఎక్కువ అవుతుందని మీరు వెళ్ళిపోతున్నారు కానీ ఇంట్లో రెస్ట్ తీసుకోండి, తర్వాత వెళ్దురంటే పిల్లలు ఆకలి పసులతో ఉన్నారు, నేను ఇంట్లో ఉండి ఏం చేస్తానే, వెళ్తే 3000 వస్తాయి, 15 రోజులు తినవచ్చు కదా అని తెనాలి వెళ్ళాడు. తెనాలి వెళ్ళి నాటకం వేస్తుండగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి చచ్చిపోయాడు. ఎమోషనల్గా ఫీల్ అయ్యి చనిపోవడం, నాటకం యాక్ట్ చేస్తారు కదండి, ఎమోషనల్గా యాక్ట్ చేస్తారు కదా, ఎమోషనల్గా ఫీల్ అవుతుంది, చచ్చి గుండె అయిపోయింది, చచ్చిపోయాడు. ఓకే, చచ్చిపోతే కస్తూరి శివరావు లాంటి ఆర్టిస్ట్ని తెనాలి నుంచి మద్రాసు తీసుకురావడానికి ఎవరూ ఒప్పుకోలేదు. ఎవరో వెళ్తుంటే కారు మీద బాబు కొంచెం ఈ శవాన్ని ఏర్పించేయండి మద్రాసులో అంటే ఆయన ఏం చేశాడు, తెనాలి నుంచి విజయవాడ దాటినంతవరకు తీసుకొచ్చి విజయవాడలో దించేశాడు. ఇంకెవరినైనా చూడండి, మరి నేను నా దారి వేరు, మరి ఆయన తీసుకెళ్ళడం నాకు కష్టం అంటే అక్కడ ఆయనతో ఉన్నాడు ఒక లారీ ఎక్కించి, బాబు నువ్వు మద్రాసు వెళ్తే మద్రాసులో దింపే అన్నాడు. ఆ లారీలో కొంత దూరం తీసుకెళ్ళి ఆ నెల్లూరులోనూ ఎక్కడో దించేశాడు శవాన్నే. అప్పుడు నెల్లూరులో ఎవరో చూసి, అరే ఎవరో కస్తూరి శివరావు గారా, ఏంటి అలా దిక్కుమాలలో దించేశారు అని చెప్పేసి అనుకొని ఆ కారులో తీసుకెళ్ళి వాళ్ళ భార్య పిల్లలకి అప్పచెప్పేశారన్నమాట. అంటే డ్యూక్ గారు మొట్టమొదటిసారిగా కొన్నటువంటి కస్తూరి శివరావు తాలూకు శవం ఇల్లు చేరేసరికి 3 వాహనాలు మారవలసి వచ్చిందన్నమాట. ఆయన జీవితంలో ఏమైనా చెప్పాడంటే, డబ్బుని జాగ్రత్త పెట్టండి, డబ్బు ఉన్నప్పుడు భద్రంగా ఉంచుకోండి, మీకు డబ్బు లేనప్పుడు మీరు చిల్లి గవ్వ కూడా కొరగారు అనే ఒక సందేశాన్ని చివరి రోజుల్లో అందరికీ చెప్తుండేవాడు అన్నమాట. నాలాగా రెండు జేబులు నిండా డబ్బు వచ్చి ఆ డబ్బు కానీ కనిపించే వాళ్ళందరికీ ఇచ్చేసి చివరికి నాలాగా అష్టకష్టాలు పడకండి అని చెప్పేసి ఆయన సందేశం ఇచ్చి ఆయన అలాగా ప్రాణం వెళ్ళిపోయింది. అదే ఇప్పటికి కూడా మన తెలుగులో మొట్టమొదటి కమెడియన్ ఎవరు, మొట్టమొదటి ఎక్కువ డబ్బులు తీసుకుంది ఎవరు, మొట్టమొదట పన్నీరుతో స్నానం చేసింది ఎవరు, అలాగే కస్తూరి శివరావు గారు ట్రైన్లో వెళ్తుంటే ట్రైన్ ఆపేసింది ఆర్టిస్ట్ ఎవరు అంటే కస్తూరి శివరావు గారు. ఆ జన్మంతం ఆయన తలుచుకుంటూ ఉంటాం అన్నమాట. నిజానికి అంటే ఒక నాటకంలో ఎమోషనల్గా చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అవును, చచ్చిపోవడం బాధ కాకుండా చచ్చిపోయిన శవం ఇంటికి చేరేసరికి 3 వాహనాలు మారడం అన్నది అంటే మనిషికి విలువ లేనప్పుడు, మనిషికి డబ్బు లేనప్పుడు మనిషిని ఎంత తృణప్రాయంగా చూస్తారో అన్నది మనకి కస్తూరి శివరావు గారి జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో గాయస్, మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. సో మీకు ఎవరి గురించి అయినా అడగాలనుకుంటే ఆర్టిస్టుల గురించి మాకు కామెంట్లో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.